37,000 రూపాయలు తగ్గిన ఎలక్ట్రిక్ బైక్ రేటు, 15,000 రూపాయలు రేటు తగ్గిన ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు, ఆఫర్ని కంటిన్యూ చేస్తున్న ఓలా ఎలక్ట్రిక్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనం. ఇటువంటి లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్. మొదటిగా తాజా ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే, టార్క్ మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ టార్క్ క్రెటాస్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్ మీద ఏకంగా 37,500 రూపాయలు డిస్కౌంట్ అనేది ప్రకటించారండి. మనడోరుకు టార్క్ క్రెటాస్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క రేటు 187,500 రూపాయలుగా ఉంది. ఇప్పుడు డిస్కౌంట్ తర్వాత 150,000 రూపాయలకే టార్క్ క్రెటాస్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులోకి వచ్చేసింది. ఈ పర్టికులర్ ప్రైస్ ఏదైతే ఉందో మార్చి 31వ తారీఖు వరకు కంటిన్యూ చేస్తామని కంపెనీ వాళ్ళు ప్రకటించారు. ఇక టార్క్ క్రెటాస్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్ స్పెసిఫికేషన్ చూస్తే, దీని టాప్ స్పీడ్ గంటకు 105 కిలోమీటర్లు, బ్యాటరీ ప్యాక్ ఒకసారి ఛార్జ్ పెడితే మీకు 180 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, అలానే 120 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. అలానే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, గంటలో ఛార్జ్ అవుతుంది. ఇంటి వద్ద అయితే 5 గంటలు ఎలక్ట్రిక్ బైక్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. మొన్నటి వరకు టార్క్ క్రెటాస్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్ లు 120 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఇచ్చారు, బట్ ఇప్పుడు కొత్త మోడ్ ని కూడా యాడ్ చేయడం వల్ల 150 కిలోమీటర్ల రేంజ్ అనేది ఎక్కువ ప్లస్ మోడ్ అయితే మీరు పొందవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఆఫర్ ప్రైజెస్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. మొన్నటి వరకు ఫిబ్రవరి 29వ తారీఖు కల్లా ఈ ఆఫర్ ప్రైస్ అయిపోద్ది అన్నారు, బట్ ఇప్పుడు పొడిగించారు. మార్చి 31 వరకు కూడా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మీద డిస్కౌంట్స్ అయితే కొనసాగుతాయి అని చెప్పారు. 3 ఎలక్ట్రిక్ స్కూటర్ మీద డిస్కౌంట్ ఇస్తున్నారు. మొదటిది ఓలా S1 ఎక్స్ప్రెస్ మోడల్, దీని మీద 35,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. 110,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇప్పుడు 85,000 రూపాయలకి అందజేస్తామని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఒక్కసారి ఛార్జ్ పెడితే 150 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు, అలానే 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది అందజేస్తున్నారు. ఇక రెండో మోడల్ ఓలా S1 ఎయిర్, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 15,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. 120,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇప్పుడు 105,000 రూపాయలకి అందజేస్తున్నారు. ఇందులో కూడా 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 150 కిలోమీటర్ల రేంజ్, అలానే టచ్ స్క్రీన్ వంటి స్మార్ట్ ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి. ఇక మూడో ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా S1 Pro Gen 2 మోడల్ అండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 17,700 రూపాయలు డిస్కౌంట్ ఉంది. మొన్నటి వరకు 147,500 రూపాయల ప్రైస్ ని కాస్తే ఇప్పుడు 130,000 రూపాయలకి ఓలా S1 Pro Gen 2 వేరియంట్ ని ఆఫర్ చేస్తున్నారు. ఇందులో 120 కిలోమీటర్ల టాప్ స్పీడ్, అలానే 195 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఓలా S1 Pro Gen 2 వేరియంట్ తో ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, బ్యాటరీ కంపెనీ సంబంధించిన స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు కూడా తగ్గిందండి. మొన్నటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు 117,000 రూపాయలుగా ఉంది. ఇప్పుడు బ్యాటరీ స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్ 102,000 రూపాయలకే కస్టమర్లకు అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఈ రేటు మార్చి 31 తారీఖు వరకు కూడా బ్యాటరీ స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ అయితే ఇలాగే కొనసాగబోతుంది. ఒకసారి బ్యాటరీ స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్ చూస్తే, 1.5 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు, అలానే 3.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 132 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే, 257 కేజీల లోడ్ కెపాసిటీ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్తో ఆఫర్ చేస్తున్నారు. ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకోవడానికి 5 గంటల సమయం పడుతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, మహారాష్ట్ర ప్రభుత్వం అలానే సెంట్రల్ గవర్నమెంట్ కలిసి సోలార్ టు ఈవీ అనే ఒక ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయడం జరిగిందండి. ఇందులో భాగంగా ఎవరైతే సోలార్, ఇప్పుడు తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక సోలార్ సంబంధించిన ఒక సబ్సిడీ ప్లాన్ ప్రకటించారు. మధ్యతరగతి కుటుంబాలకు ఎవరికైతే సోలార్ ని ఇన్స్టాల్ చేసుకుంటారో వారికి భారీగా రాయితీలను ప్రకటించారు. కొంత డబ్బుల్ని క్యాష్ బ్యాక్ కింద కూడా ఇస్తామని చెప్పారు. అందులో భాగంగా మహారాష్ట్రలో ఎవరైతే ప్రజలు ఉంటారో 2025 సంవత్సరానికల్లా 100,000 ఎలక్ట్రిక్ 2-వీలర్స్, 70,000 ఎలక్ట్రిక్ 3-వీలర్స్, అలానే 30,000కు పైగా ఎలక్ట్రిక్ కార్స్, వాటిని ఛార్జ్ చేసుకోవడానికి సోలార్ పవర్ ని యూజ్ చేసే విధంగా EV2 Solar అనే ఒక ప్రాజెక్ట్ ని తీసుకొస్తున్నారు. సో ఇందుకోసం మనకి సెంట్రల్ గవర్నమెంట్ 14,000 కోట్ల రూపాయల వరకు కేటాయించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు VF3 మైక్రో ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశంలో ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేసుకున్నారండి. ఈ విన్ఫాస్ట్ VF3 అనేది ఒక మినీ ఎలక్ట్రిక్ కార్. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి 2 డోర్లే ఉంటాయండి, కాకపోతే సీట్లు అయితే 4 సీట్లు అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి ఒక్కసారి ఛార్జ్ పెడితే 200 కిలోమీటర్ల పైగా రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. లోపల మనకి 10 ఇంచెస్ పైగా టచ్ స్క్రీన్ డిస్ప్లే కూడా లభిస్తుంది. తాజాగా తమిళనాడు ప్రభుత్వంతో MOU ప్రకటించిన తర్వాత విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు చాలా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ట్రేడ్ మార్క్స్ ని ఇక్కడ కూడా రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఈ విన్ఫాస్ట్ కంపెనీ వియత్నాం దేశానికి చెందిన కంపెనీ, బట్ ఇక్కడ మన దేశంలో కూడా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఏదైతే వీళ్ళు ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముతున్నారో వాటిని ఇక్కడ కూడా తీసుకురావడానికి దానికి సంబంధించిన ట్రేడ్ మార్క్స్ అనేవి రిజిస్టర్ చేస్తున్నారు. ఈ VF3 ఎలక్ట్రిక్ కారు దాదాపుగా 8 లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే,
అయితే చైనా దేశానికి చెందిన లీ ఆటో అనే కంపెనీ వాళ్ళు ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాన్ని రివీల్ చేయడం జరిగింది. దాని పేరు మెగా అండి. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క పొడవు 17.5 అడుగులు, అలానే వెడల్పు 6.44 అడుగులు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మొత్తం 6 సీట్లు ఉంటాయి. అలానే ఒక్కసారి ఛార్జ్ పెడితే మీరు ఎలక్ట్రిక్ కార్ లో 710 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయవచ్చు. మరో అద్భుతమైన విషయం ఏంటంటే కేవలం 12 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ కార్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కార్ ని చైనా దేశంలో 2024 సంవత్సరం మధ్య భాగాన్ని కల్లా మార్కెట్ లో తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు. దీని రేటు 65 లక్షల రూపాయలుగా ఉంటుంది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే యాపిల్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్ ప్రాజెక్ట్ ని నిలిపివేసినట్టుగా తెలుస్తుంది. 2020-21 సంవత్సరం నుండి ఎక్కువ స్పెక్యులేషన్ జరిగినాయి. టైటన్ అనే ఒక పేరుతో యాపిల్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ ని తయారు చేస్తున్నారని చెప్పి, వీళ్ళు అటానమస్ ఎలక్ట్రిక్ కార్ మీద ప్రాజెక్ట్ అనేది చేస్తున్నారని చెప్పి కొన్ని స్పెక్యులేషన్ వీడియోస్ కూడా చాలా వచ్చినాయి. అయితే రీసెంట్ గా తెలిసిన విషయం ఏంటంటే యాపిల్ కంపెనీ వాళ్ళు ఈ టైటన్ అనే ప్రాజెక్ట్ ని నిలిపివేసినట్టుగా తెలుస్తుంది. దానికి కొన్ని కారణాలు ఏమని చెప్తున్నారంటే ఎలక్ట్రిక్ వెహికల్ నిపుణులు, ఇప్పటికే పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో వాళ్లే ఎలక్ట్రిక్ కొత్త ఎలక్ట్రిక్ కార్లు తీసుకొచ్చిన మార్కెట్ అంత గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి మనకి కార్ల ఆటోమొబైల్ రంగంలో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఈ టైంలో ఈ ఎలక్ట్రిక్ కారు కరెక్ట్ కాదని చెప్పి యాపిల్ కంపెనీ వాళ్ళు ఆగిపోయినట్టు తెలుస్తుంది. దానికి బదులు ప్రజెంట్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా పుంజుకుంటున్నది కాబట్టి ఇప్పటికీ యాపిల్ కంపెనీ వాళ్ళు తమ విజన్ ప్రో సంబంధించిన హెడ్సెట్ ని తీసుకొచ్చారు కాబట్టి అటువంటి ఎయిర్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ మీద వాళ్ళు ఫోకస్ చేసుకోవడం బెటర్ అని చెప్పి కంపెనీ భావించినట్టుగా తెలుస్తుంది. ఇవి లేటెస్ట్ యూ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ యూ అప్డేట్స్ కోసం మన ఈవీ కొరడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.